హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ పార్ట్. సో లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నర్సాపూర్ బస్ స్టాండ్ నుంచి మేము రేవు దగ్గరికి ఆటో తీసుకొని వచ్చినామన్నమాట. ఇంకా రేవు దగ్గర మనం బోట్ ఎక్కి అవతల నది దాటాలన్నమాట. నది దాటిన తర్వాత మేము మళ్ళీ ఆటో మాట్లాడుకున్నాము. నార్మల్గా అయితే ఆటోకి ఒక్కొక్కరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో లేదా ఆటో ఫుల్ అయినంత వరకు ఆగలన్నమాట, లేదనుకోండి మీరే ఆటో మాట్లాడుకోండి బాడుగా. సో మేమైతే ఇక్కడ ఆటో మాట్లాడుకున్నాం, అంటే ఆ అంకులే మమ్మల్ని అంతర్విధి దగ్గర టెంపుల్ దర్శనం చేయించేసి మళ్ళీ అంటే వెయిట్ చేస్తాడనమాట. తర్వాత బీచ్కి కూడా తీసుకెళ్తాడు, మళ్ళీ రిటర్న్ కూడా సేమ్ ఆటోలోనే వచ్చేస్తామన్నమాట. సో మాకు టైం లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ నైట్ అయిపోతుంది. సో మళ్ళీ అక్కడ వెయిట్ చేయాల్సింది వస్తుంది ఆటోల కోసము. సో కాబట్టి మేము అలా మాట్లాడుకున్నాము. ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు అభిషేకము, 10 గంటలకు సుదర్శన హోమము, ఓకే, నిత్య అన్న ప్రసాదనం. అంతర్వేదికి వచ్చారంటే ఖచ్చితంగా భోజనం అయితే చేసేళ్ళండి. సో భోజనం టైమింగ్స్ కూడా ఉన్నాయి కదా, 3:30 వరకు పెడతారనమాట అన్నదానము. సో ఇక్కడ లేనిది అంతర్వేదిలో చాలా బాగుంటుందంట భోజనము. సో మిస్ అవ్వదు. అండ్ గుడి ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు క్లోజ్ చేస్తారో ఆ టైమింగ్స్ కూడా ఉన్నాయి. సో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి మీకు ఇలా వీడియో తీశాను. సో పదండి, ఇప్పుడైతే గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం. లోపలైతే కెమెరాస్, ఫొటోస్, వీడియోస్ అలాంటివి నాట్ అలౌడ్ అనమాట. ఇంకా దర్శనం చేసేసుకొని గర్భగుడిలో నుంచి బయటకు వచ్చినాను. గర్భగుడిలో ఫొటోస్ అవన్నీ తీయకూడదు కాబట్టి నేనేం తీయలేదు. ఇంకా నా పక్కనే ఉన్నాడనమాట దేవుడు. ఇంకా అమ్మ, ప్రశాంత్ ఇద్దరు దర్శనం అయితే చేసుకుంటున్నారు. సో నా పక్కనే ఉన్నారనమాట గర్భగుడి. సో ఇక్కడైతే మేము వచ్చే టయానికి అరౌండ్ 5:30 అట్లా అవుతుంది. సో పెద్దగా జనాలు ఎవ్వరు లేరు. సో చూసారా ఎంత ఖాళీగా ప్రశాంతంగా ఉందో.
సో ఇంకా ఆట మాట్లాడుకున్నామని చెప్పాం కదా, సో అంకుల్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. పాపం చాలా ఓపిక్గానే ఉన్నారు. ఇంకా మా లగేజ్ కూడా ఆటోలోనే పెట్టామన్నమాట. సో ఏం లేవులేండి, అందుకే అంత దర్జాగా అంత ధైర్యంగా పెట్టాము. సో ఇప్పుడైతే మేము బీచ్కి అయితే వెళ్తున్నాము. సో అంతర్వేది టెంపుల్ దగ్గర నుంచి బీచ్కి కొంచెం వాకబుల్ డిస్టెన్సే, బట్ కొంచెం ఫ్యామిలీ అట్లా ఉంటే మీరు అక్కడి నుంచి ఆటోస్ కూడా వెళ్తుంటాయి. సో మేమైతే ఇప్పుడు ఆటో తీసుకొని వెళ్తున్నాము. కొంచెం ఒక 2 కిలోమీటర్స్ అట్లా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో బెటర్ మీరు ఆటోసే తీసుకోండి. చూసారు కదా ఇదంతా ఎలా ఉంటుందంటే అవుట్స్కట్స్ లాగా ఉంటుందన్నమాట, మారుమూల లాగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఆటోస్ ఏదైనా మాట్లాడుకోండి. ఇప్పుడు మేము వెళ్తుంది ఓన్లీ బీచ్కి మాత్రమే అనమాట. అంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, అక్కడ అన్నాచలాల గట్ట అని ఉంటుంది. అక్కడ ఏంటంటే గోదావరి నది మనకి సముద్రంలో కలిసేది బాగా కనిపిస్తుంది అనమాట. కానీ ఆటో అన్న ఏమన్నారంటే అది క్లోజ్ చేసేసారంట, ఎందుకో తెలియదు, ప్రవాహం ఎక్కువ ఉందనో లేదా ఏమైందో తెలియదు కానీ అది క్లోజ్ చేసినారు, నాట్ అలౌడ్ అని చెప్పారు. సో అందుకు ఇప్పుడైతే కేవలం బీచ్కి అయితే వెళ్తున్నాము. కానీ అది ఒక్కటి మిస్ అయినాము, మెయిన్ థింగ్ అదే అనమాట. సరే మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాంలేండి, ఇప్పుడైతే బీచ్కి వెళ్దాము. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మా అమ్మ సముద్రాన్ని చూడడం ఇదే అనమాట మొదటిసారి, అంటే సినిమాలలో కానీ లైక్ టీవీలలో చూడడమే కానీ ఇది ఫస్ట్ టైం అనమాట మా అమ్మ లైఫ్లోనే ఇలా సముద్రాన్ని చూడడం. నేను సెకండ్ టైం అనమాట, ఫస్ట్ టైం పాండిచేరిలో చూశాను. సో ఇప్పుడు నాది సెకండ్ టైం అనమాట, సెకండ్ ఎక్స్పీరియన్స్. సో మా అమ్మ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చూపిస్తా మీకు. అమ్మ తోసేద్దాం దాంట్లో. చూడు అల్లలు చూడు ఎంత పెద్దగా వస్తున్నాయో. రెండు రెండు వీడియోలు నొక్కలరా, నొక్కలే ఆడే తీసుకోవాలి అక్కడ కూడా. అక్కడ ఏమి ఎల్లుమా దిగుండి లేదంటే ఆయన ఎగురుతా పోతున్నాడు. అమ్మ దగ్గర వెళ్ళి ఎల్లుమా నీకు వీడియో తీస్తాను. అది వెళ్ళేటప్పుడు భయపడా ఊరికి అట్లా, నీ నీ కాళ్ళకి నీ ఇసుక పోతుంటది అంతే అంతే, భయపడాకు అంతే. నువ్వేం లోపల పోవులే, భయపడకు. నా హెయిర్ అయితే ఇట్లా అయిపోతుంది. ఇది కెమెరా పెద్దది నావి కాదు ఎవరు.
మా పెద్దాల చాలా పెద్దాల గైస్ ఆడి వరకు వచ్చింది. పోతున్నాయి అందుకే నీ చెప్పు కూడా గట్టి అత్తుకొని ఉండు. సో ఇప్పుడే అన్న మేము ఫొటోస్ దిగామన్నమాట. సో మా ఫొటోస్ అయితే ఇచ్చినాడు, ఒకటి 100 రూపీస్. మళ్ళీ క్లియర్గా చూపిస్తాను మీకు. నన్ను ఒక్కడు మిస్ సో ఇంకా బీచ్లో అయితే ఇలా టైం అయితే స్పెండ్ చేసినాము. ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది, బట్ ఇంకా చెప్పాను కదా ఇక్కడ లాంచ్ వచ్చేసి 9 అనమాట తిరిగేది. లేదంటే ఇది మిస్ అయిపోయినామంటే మళ్ళీ కష్టమైపోతుంది, మళ్ళీ బ్యాక్ టు అంతర్వేదికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదైనా రూమ్స్ తీసుకోవాలి, సో పెద్ద సమస్య వస్తుంది. సో అందుకు తొందరగా బయలుదేరినాము. ఇంకా అదే ఆటోనే, ఎలాగో ఆటో మాట్లాడుకున్నాము కాబట్టి సేమ్ ఆటోనే మమ్మల్ని రిటర్న్ తీసుకొచ్చి రేవ్ దగ్గరికి తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ రేవ్ ఆల్రెడీ రెడీగా ఉంది, ఇంకా టికెట్ తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. Thank you.
ఇంకా నది దాటిన వెంటనే ఇది నర్సాపూర్ అనమాట. సో ఇప్పుడైతే మాకు ట్రైన్ అయితే రెడీగా ఉంది. సో నెక్స్ట్ స్టాప్ ఎక్కడికి అనేది చూడండి నెక్స్ట్ వ్లాగ్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.